మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. విస్సన్నపేటలో అమర్నాథ్ 600 ఎకరాలు కబ్జా చేసి విజయసాయిరెడ్డికి వాటా ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. ఎవరి సొమ్ము ఎవరికి వాటా ఇస్తున్నారని నిలదీశారు. అనకాపల్లిలో క్వారీ యజమానులను బెదిరించి నెలవారీ వసూళ్లు చేస్తున్నారని, ప్రైవేటు లేఅవుట్లో బెదిరించి వాటాలు అడుగుతున్నారని వెంకన్న విమర్శించారు. గుడివాడ అమర్నాథ్కు కార్పొరేటర్ సీటు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అని బుద్ధ వెంకన్న గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ అమర్నాథ్ బాగా ఫేమస్ అయ్యారని ఎద్దేవా చేశారు. గుడివాడ అమర్నాథ్ అంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాడు. ఎందుకు ఫేమస్ అయ్యాడంటే అబద్ధాలు చెప్పడంలో, ఏ కులాన్ని అడ్డం పెట్టుకొని టికెట్ తీసుకున్నాడో, ఏ కులం పేరు చెప్పి ఓట్లు అడిగాడో, అదే కులాన్ని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారితో దత్తపుత్రుడని అదని ఇదని మాట్లాడడంలో బాగా ఫేమస్ అయ్యాడు. గురువాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్. ఐటీ మినిస్టర్ అంటే ఇక్కడికి ఐటీ కంపెనీలు తీసుకురావడం, అలాగే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇది ఆ మంత్రి యొక్క విధానం. కానీ ఐటీ అనే దానికి కొత్త నిర్వచనం తెలిపాడు అమర్నాథ్. ఐ అంటే ఇన్కమింగ్, టీ అంటే ట్యాక్స్ లేదు, అంటే సొంత ట్యాక్స్ ఇది. ఇదివరకు విజయ ట్యాక్స్ ఉండేది ఇక్కడ, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్. ఈయన ఐటీ మంత్రి అయిన తర్వాత ఇన్కమింగ్, టీ అంటే ఆయన సొంత ట్యాక్స్ లేదు తప్ప ఇక్కడికి ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చినటువంటి దాఖలా.